వెల్కమ్ టు వదినమ్మ చేతి వంట ఈరోజు వదినమ్మ చేతి వంటలో రెసిపీ బీట్రూట్ చపాతి ఈ బీట్రూట్ చపాతి రక్తపోటు తగ్గిస్తుంది రక్త ప్రసరణ పెంచుతుంది బీపీని కంట్రోల్ చేస్తుంది చర్మం గోళ్ళు వెంట్రుకలకి పెదవులకి చాలా మంచిది ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే వదినమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా బీట్రట్ దుంపలను రెండుని తీసుకోవాలి దుంపలకి ఉన్న పైన రెండు తొడుములను తీసేయాలి తర్వాత పేలర్ సహాయంతో బీట్రూట్ పైన ఉన్న తొక్కను మొత్తం తీసేయాలి ఇలా రెండు దుంపలకి పేలర్ సహాయంతో తొక్క మొత్తం తీసేసుకున్న తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తరువాత మిక్సీ గిన్ జార్లోకి వేసుకోవాలి మొత్తం మిక్సీ గిన్ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో మళ్ళీ ఒక టీ గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పడదాము ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక నెట్ట క్లాత్ సహాయంతో కానీ కాటన్ క్లాత్తో కానీ పిప్పి మొత్తం తీసేసి వాటర్ వచ్చేలాగా గట్టిగా పిండుకుందాము ఇలా వాటర్ అంతా తీసుకున్న తరువాత వేరొక గిన్నె కూడా తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు మైదా పిండి తీసుకోవాలి ఇందులోనే తగినంత సాల్టు చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి ముందుగా తీసి పెట్టుకున్న బీట్రూట్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ను కూడా యాడ్ చేసి పిండిని బాగా కలుపుకుందాము పిండిని ఒక పది నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి అలా కలపడం వల్ల చపాతీలు బాగా వస్తాయి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా మొత్తం అన్నీ తయారు చేసుకుందాము ఇలా చేసుకున్న ఉండల్ని గోధుమ పిండిలో ముంచి ఫ్లోర్ మీద కొద్దిగా పిండిగా వేసుకుంటూ చపాతీలని రెడీ చేసుకుందాము ఇలా చపాతీని పాముకున్న తర్వాత నాలుగు మడతలుగా మడత పెడదాము మళ్ళీ చపాతీ కింద పాముకుందాము ఇలా పామి కాల్చడం వల్ల పొరల పొరల కింద వచ్చి చపాతీ టేస్టీగా ఉంటుంది ఇలాగే చపాతీలు మొత్తం ప్రిపేర్ చేసుకుందాము తర్వాత స్టవ్ మీద రేకు పెట్టి చపాతీని ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు కాల్చుకుందాము ఇలా కాల్చిన చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మిగిలిన చపాతీలను కూడా ఇదే విధంగా కాల్చుకుందాము ఇంతే చపాతీలన్నీ ఇలాగనే ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్